నమస్కారం. తెలంగాణ హరితహారం కార్యక్రమాల్లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగింపల్లి సంతోష్ కుమార్ గారు మా కాదంబరి కిరణ్ ద్వారా ఈ విత్తన గణపతి విగ్రహాన్ని పంపించారు. వినాయక చవితి ముందు మేము పూజ చేసుకున్నాం. దీన్ని ఈ విత్తన గణపతి ప్రత్యేకత ఏమిటంటే, ఇది నీళ్ళలో ఇక్కడే మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటే కొన్నాళ్ళకి ఇందులోంచి విత్తనం ద్వారా ఒక మొక్క మొలుస్తుంది, అంటే కొత్త జీవం ఆవిర్భవిస్తుంది. అది దీని కాన్సెప్ట్. దీనికోసం అంటే ఈ విషయమై నేను ప్రత్యేకంగా సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలుపుకుంటూ ఇప్పుడు నిమజ్జనం ఇలాగ పెట్టేసిన తర్వాత ఈ నీళ్ళు ఇలా పోస్తున్నప్పుడు కరిగిపోయి ఈ తొట్టిలోనే మనం తీసుకెళ్ళి కింద ఎక్కడైనా పెట్టుకుంటే ఒక మొక్క మొలవచ్చు.